करोना कष्टकालंलो तिनडानिकी तिंडि लेक चेयडानिकी पनि लेक अष्ट कष्टालु पडुतुन्न पेदलकु काकीनाड कार्पोरेशन अधिकारुलु इल्लु खाली चेयिंचालंटू इच्चिन नोटीसुलु मुलुगेनकपै ताटिपंडु पड्डट्लु अयिंदि। ओपक्क करोनातो प्रति इंट्लो ओकरु चावु बतुकुल मध्य कोट्टिमिट्टाडुतुंटे उन्नपलंगा इल्लु खाली चेयालंटू नोटीसुलु इव्वडानिकी पेद प्रजलु आग्रहिस्तुन्नारु। निरुपेदलपै मुनिसिपल अधिकारुलु जुलुंपै प्रत्येक कदनं। తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో కరోనా కేసులు అధికంగా ఉన్నాయని ఆందోళన చెందుతున్న సమయంలో కార్పొరేషన్ అధికారుల తీరు విస్మయానికి గురిచేస్తోంది। కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో ఆక్రమణలు ఉన్నాయంటూ నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను షాపులను తొలగించారు। అంతే కాకుండా కచేరిపేట సమీపంలోని కాలువకు ఆనుకొని 50 ఏళ్లుగా నివాసం ఉంటున్న 30 మంది పేదలు పక్కా ఇళ్లు బిల్డింగ్లను సైతం తక్షణమే ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీ చేశారు। మూడు రోజుల్లో ఇళ్ల పాకలు తొలగించుకోవాలని లేదంటే కార్పొరేషన్ ప్రొక్రేనల్లు వచ్చి తొలగిస్తాయని బెదిరిస్తున్నారు। గురువారం ఉదయం కచేరిపేట వెంకటేశ్వర కాలనీ ప్రాంతం ఉప్పటేర్ను ఆనుకొని ఉన్న గృహాలకు నోటీసులు జారీ చేశారు। ఈ మేరకు వారంతా కలత చెందుతూ రోడ్డెక్కారు। ఆక్రమణలో మూడు రోజుల్లో ఖాళీ చేయకపోతే ప్రొక్రేనల్లతో తొలగిస్తామని బెదిరించడం, ఇప్పటికే కొన్ని చోట్ల దౌర్జన్యంగా ఖాళీ చేయించడంతో పేదలంతా ఆవేదనతో రోడ్డెక్కి ముఖ్యమంత్రి కలెక్టర్లకు విజ్ఞాపనలు చేసుకుంటున్నారు। బస్ స్టాండ్ మాది పాత బస్ స్టాండ్ వెంకటేశ్వర కాలి మాది ఎటువారి ఇల్లు ఎందకేండో వానకు తెచ్చాం। మమ్మల్ని ఏ ఆదరించలేదు గవర్నమెంట్ ఉన్నారని ఆదరించినప్పుడు మేము ఏడుతున్నాం। ఏడ్చేటప్పుడు ఇల్లు ఆకులు కట్టుకున్నాం గడ్డి కొంపలో ఏయో మమ్మల్ని ఇప్పుడు చెదిరిపోమంటే ఎక్కడ చెదిరిపోతాం మేము ఎక్కడికి వెళ్ళిపోతాం మమ్మల్ని చంపేస్తారా మేము ఎండ్లో ఏడుతున్నాం వానలో తడుతున్నాం మమ్మల్ని ఆదరించేవాడు ఎవడో ఏటి इन संवस इवे संवस मुफ संवर मम्मी पम्मारे इपड़े अदे सारे करोना टाइम मैं एक्ड पाई ऐसी मैं लोड पड़ा कलर गार दिल्ते कलर गोपड़ रा मम्मी लोड उन्ना मम्मेमंटार ले सचिपमंटारा दच्ची వర్షాకాలంలో కాకినాడ ముంపునకు గురవుతున్నందున రివిట్మెంట్ వాల్ నిర్మించేందుకు ఆక్రమణలు తొలగిస్తున్నామని అధికారులు చెప్పడాన్ని మేధావులు సోషల్ యాక్టివిస్టులు సైతం తప్పుపడుతున్నారు। ముంపునకు పేదల ఇళ్ళు కారణం కాదని మేడలైన్ పేరుతో అనుమతి లేకుండా నిర్మిస్తున్న బ్రిడ్జ్ పనిలేనని చెబుతున్నారు। కోట్ల స్మార్ట్ సిటీ నిధులు దిగమింగేందుకే ఈ రివిట్మెంట్ వాల్ నిర్మిస్తున్నారని కాకినాడ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు। కచ్చేరిపేట అనుకున్నటువంటి ఆయొక్క ఉప్పు టేరు ఏటుగట్టు వారణ సుమారు 300 400 కుటుంబాలు అక్కడ తలదాచుకుంటూ ఉన్నాయి। దాదాపుగా 30 40 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు। వీళ్ళని 3 రోజుల్లో ఖాళీ చేయాలని ప్రొక్లైనర్ వచ్చి అన్ని కూల్చివేస్తారని ఈ రోజు నగరపాలక సంస్థ నోటీసులు ఇచ్చింది। మరి ఈ రోజున కరోనా యొక్క కష్టాల కాలంలో శ్మశానం కూడా ఖాళీ లేకుండా తయారైంది। ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ ఎక్కడ తలదాచుకోవాలి, ఎక్కడ ఆహారం వండుకోవాలి, ఎక్కడ ఏ రకంగా జీవించాలి, ఏ రకమైనటువంటి ఆలోచన లేకుండా కాకడ నగరపాలక సంస్థ మరి ఇంత దారుణమైనటువంటి నిర్లక్ష్యంగా ఈ నోటీసులు ఇచ్చి వాళ్ళ భయాందోళన గురిచేయడమైనటువంటి కాకడ పౌర సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది। వారు ఏం చెప్తున్నారంటే ఆ యొక్క ఏటుగట్టు వారిని ఒక ప్రహరీని నిర్మిస్తాము కాకడ ముంపుకు లేకుండా ఉండడానికి కారణాలను చెప్పి వారు చెబుతూ ఉన్నారు। అసలు ముంపుకు ప్రధానమైనటువంటి కారణం ఇక్కడ ఉన్నటువంటి ఇంద్రపాలెం ఉప్పుటేరులో మేడలైన కడుతున్నటువంటి అక్రమ వంతెన నిర్మాణ కట్టడాలు। దీని మీద జిల్లా పరిషత్తులో కూడా రాజ్యసభ సభ్యుడు మరి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు దీని మీద లేవనెత్తినటువంటి అంశం ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా వచ్చింది। దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు, ఇళ్ళు ఊరికే ప్రలోభపరిచేటువంటి విధంగా ప్రహరీ గోడలు నిర్మాణం చేస్తామని చెప్తామన్నారు। ఇది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు, వెంటనే ఈ యొక్క నోటీసులు ఉపసంహరించుకోవాలి। ఈ కరోనా కష్టకాలం అధిగమించే వరకు కూడా ఈ ఆక్రమణ తొలగింపుల పేరిట భయాందోళన చర్యలకు వహించేటువంటి దుర్మార్గపు విధానాల్ని వీరు అరికట్టడానికి జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారు జోక్యం చేసుకోబోతే ఈ ప్రభుత్వం తీరనటువంటి మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితులు దాపురిస్తాయని చెప్పి కాకినాడ పౌర సంక్షేమ సంఘం తెలియజేసుకుంటుంది। కరోనా మరణాల కష్టకాలంలో తమను నిరాశ్రయం చేస్తే ఎక్కడ ఉండాలని, శ్మశానం కూడా ఖాళీ లేకుండా దహనాలు జరుగుతున్న కరోనా మరణాల కాలంలో తమకు దిక్కేమిటని పేదలు వాపోతున్నారు। కావున ఇచ్చిన నోటీసులు రద్దు చేయాలని కోరుతున్నారు। వీటిపై కోర్టు స్టేటస్ కో ఉన్నప్పటికీ తొలగింపు ఉత్తర్వులు ఇవ్వడం కోర్టు ధిక్కారమేనని వారు చెబుతున్నారు।